సంచలన సృష్టించిన ఎమ్మెల్సీ మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం కేసు దర్యాప్తులో మౌఖిక సాక్ష్యాలతో పాటు సాంకేతిక పరమైన ఆధారాలు ఫోరెన్సిక్ సైన్స్ పరమైన సాక్ష్యాలు ఫోరెన్సిక్ మెడిసిన్ పరమైన సాక్ష్యాలు ముద్దాయిని విచారించిన దానిని బట్టి తెలిసిన అంశాల ఆధారంగా ప్రధాన నిందితుడైన ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ను దర్యాప్తు అధికారి అయిన కాకినాడ డిఎస్పీ వి భీమారావు బృందం అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీఎం రవీంద్రనాథ్ బాబు తెలిపారు. సోమవారం రాత్రి కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ హత్య కేసు వివరాలను వెల్లడించారు. ఇప్పటి వరకు చేసినటువంటి దర్యాప్తులో ప్రాథమికంగా ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ ఎలియాస్ బాబును ముద్దాయిగా గుర్తించడం జరిగిందన్నారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయవలసి ఉందని దర్యాప్తులో పురోగతి ఆధారంగా తదుపరి విషయాలను తెలియపరచడం జరుగుతుందన్నారు. దీంట్లో మోటివ్ పార్ట్ తీసుకొచ్చినప్పుడు మెయిన్ మొట్టమొదట వాళ్ళ మధ్య జరిగిన ఆర్గ్యుమెంటు, అప్పటికప్పుడు ఆ ఈగో ప్రాబ్లం వల్ల నన్నే ఎదిరిస్తాడు, నన్నే నా మీద దాడి చేస్తాడనే దానిపైన అతను అతనిపైన సడన్గా నెట్టేయడము, తర్వాత రెండోసారి కూడా ఆర్గ్యూ చేసి రెండోసారి కూడా నెట్టేసి దీన్ని సాక్ష్యాధారాలను మొత్తం తారుమారు చేసి ఒక యాక్సిడెంట్గా మార్చాలనే ప్రయత్నంతో ఆ బాడీ మీద అంతా కూడా ఇంజరీస్ చేసిన ఈ ప్రధాన ఉద్దయం మీద మనం 302 కింద స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద 201 ఈ సెక్షన్స్ కింద ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాము. ఫర్దర్ డీటెయిల్స్ మనం ఇన్వెస్టిగేషన్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఆ డీటెయిల్స్ కూడా మనం టైం మీకందరూ తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితేనేమి రాత్రి డీజీపీ గారి నుంచి కూడా టైం చాలా క్లోజ్గా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. చాలా టెక్నికల్గా అందులోనూ డీఏజీ గారు కూడా ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చేసి పర్సనల్గా ఆయన సూపర్వైజ్ చేశారు ఇన్వెస్టిగేషన్ను. ఇండైరెక్ట్గా మనకు డీజీపీ గారు టైం ఎవ్రీ అవర్ కూడా కేసు మానిటర్ చేయడం, ప్రభుత్వం వైపు నుంచి కూడా సీఎంతో ఇంక్లూడింగ్ సీఎం గారి దగ్గర నుంచి అందరూ కూడా ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా ఇంపార్షియల్గా ఎంతటి వారైనా ముద్దాయిలు అయితే క్షమించలేదనే నేపథ్యంతో మనం ఇన్వెస్టిగేట్ చేశాము. సో దాంట్లో ప్రకారం అనుకున్న ప్రకారమే సెక్షన్ ఆల్టరేషన్ ఇమ్మీడియట్గా మనకి ఇంక్వెస్ట్ అయిన తర్వాత చేశాము. తర్వాత దీని మీద సీరియస్గా తీసుకొని టీమ్స్ పెట్టి నిందితను కూడా మనం విత్ ఇన్ సెక్షన్ ఆల్టరేషన్ అయిన దాదాపు 24 అవర్స్లోనే మనం నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాం. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వెంటనే ఈ యొక్క కేసును మనం 302 మర్డర్ కేసు, అలాగనే ఏదైతే మృతుడు ఉన్నారో ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఎస్సీఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రొవిజన్స్ సెక్షన్స్ కూడా మనం ఆల్టర్ చేయడం జరిగింది. సో ఇంక్వెస్ట్ దా మనకి ఏదైతే శవ పంచనామా చేసినప్పుడు ఇందులో వారు సాక్షులు ఇచ్చిన దాని ప్రకారం ప్రధాన ముద్దాయిగా ఎమ్మెల్సీ అనంతబాబును మనం ఆ కేసులో గుర్తించి ఈ 302 ఎస్సీఎస్టీ సెక్షన్ కింద మనం 22 నాడు సెక్షన్ ఆల్టర్ చేసి కాకినాడ డిఎస్పీ భీమరావు గారికి ఇన్వెస్టిగేషన్ బాధ్యతలు మనం అప్పచెప్పడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే 22 నాడు మన సెక్షన్ ఆల్టర్ అయిన తర్వాత ఇందులో ప్రధాన నిందితులైన ఎమ్మెల్సీ అనంతబాబు కొరకు ఒక 6 బృందాలతో ఈయన గురించి మనం సెర్చ్ చేయడం జరిగింది. కంటిన్యూస్గా దాంతోపాటు సైమల్టేనియస్గా ఈ కేసు సంబంధించిన అదర్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుంటూ తర్వాత బోత్ టెక్నికల్ కావచ్చు విట్నెస్ ఎగ్జామినేషన్ ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటూ అతని కోసం గాలింపు చర్యలు చేపట్టి ఈరోజు మార్నింగ్ మనం అందులో నిందితుడైన అనంతబాబు గారిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కస్టడీలోకి తీసుకొని అతనితో పూర్తిగా ఇంటరాగేట్ చేయడం జరిగింది. ఇంటరాగేట్ చేసి ఆయన ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం తర్వాత ప్రాథమికంగా ఈ కేసులో మనకు లభించిన ఆధారాలకు ఆధారంగా టెక్నికల్ డేటా అయితేనేమి సో ప్రైమరీగా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ బేసిస్ మీద నిందితు కన్ఫెషనల్ స్టేట్ మీద ఆధారంగా కొంత టెక్నికల్ డేటా ఆధారంగా అతని ప్రైమ ఫేసి అక్యూజ్డ్గా గుర్తించి ఈరోజు అరెస్ట్ చేశాము. చేసి దాకనే ఈవినింగ్ టైం వైద్య పరీక్షల కొరకు జీజీహెచ్కు తరలించడం జరిగింది. సో అక్కడ వైద్య పరీక్షలు అయిన తర్వాత అదర్ ఫార్మాలిటీస్ వాళ్ళ యొక్క బంధువులకు రక్త సంబంధులకు ఈ అరెస్ట్ యొక్క సమాచారం తెలియజేసి ఇప్పుడు మనం ఫర్దర్ రిమాండ్ కొరకు స్పెషల్ మొబైల్ జడ్జి గారి ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో వారిచ్చిన ఆదేశాల మేరకు వారిచ్చిన రిమాండ్ మేరకు ఎక్కడికి జైలుకి తరలించాలో ఆ జైలుకు మనం తరలించడం జరుగుతుంది.